పక్క సాసా చిల్డ్రన్ హాస్పిటల్లో గారం జరిగింది. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న సాసా చిల్డ్రన్ హాస్పిటల్లో మామిడి కుదురు మండలం నగర గ్రామానికి చెందిన 15 నెలల పాప లింసీ జ్వరమని హాస్పిటల్కి జాయిన్ చేశారు. అప్పటిదాకా బాగానే ఉన్న పాపకు ఒకసారి ఒంటి మీద బొబ్బలు అలాగే రంగు మారిపోవడంతో డాక్టర్ ఆందోళన చెంది వెంటనే అమలాపురం రోహిణి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నారు. అక్కడ కూడా వైద్యం అందించలేమని డాక్టర్లు తెలిపారు. వెంటనే కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. పాపను చూసిన డాక్టర్లు పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, బ్రతకడం కష్టమని తేల్చి చెప్పారు. కొన్ని గంటల తర్వాత పాప మృతి చెందింది. కుటుంబ సభ్యులు బంధువులు తాటిపాకులో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇలా ఎందుకు జరిగింది అని అడగగా డాక్టర్, మేము సరైన వైద్యం చేశాము, ఇలా ఎందువల్ల జరిగిందో అర్థం కావట్లేదని చెప్పారు. అప్పటిదాకా బాగా ఉన్న పాప మీరు చేసిన వైద్యం సరిగా లేకపోవడంతో మా పాప మృతి చెందిందని బంధువులు కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ మా పాపకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకుండా ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోషన్స్ అయితే తీసుకుని వచ్చాను, అయితే మోషన్స్ అయితే మిగతా ఏంటి, ఒక సిలిన్ పెడితే 3 గంటల వరకు అయిపోతుంది, ఒక సిలిన్ పెడితే సెట్ అయిపోతుంది, సాయంత్రం వరకు తీసుకెళ్ళిపోవచ్చని అన్నారు. సరే మేడం పెట్టండి అని చెప్పాను అన్నాము. పెట్టిన తర్వాత ఈవినింగ్ మళ్ళా హై ఫీవర్ రావడం వల్ల అందరూ పిస్టు వచ్చింది, పిస్టు రావడం వల్ల మళ్ళీ ఉంచేయమని అన్నారు. ఉంచేయమంటే మళ్ళా సరే మేడం ఉంచండి అని చెప్పి మార్నింగ్ వరకు ఉంచాము. ఉంచిన తర్వాత మళ్ళీ ఫీవర్ లైట్ వచ్చింది, సరే ఫీవర్ ఉన్నారు కదా ఉంచండి అన్నారు. సాయంత్రం మళ్ళీ ఎక్కువ ఫీవర్ వచ్చింది, అందులోనే మళ్ళీ ఏమంటారు మోషన్స్ బాగా ఎక్కువైపోవటం వల్ల వేరే మన అమలాపురం షిఫ్ట్ చేద్దామని అన్నారు డాక్టర్ గారు. సరే మేడం అన్నాను. అందు షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ దానికి పల్స్ రేట్ తగ్గిపోవటం వల్ల ఏ ఇంజక్షన్లు ఇచ్చారో అయితే మాకు తెలియదు, వాళ్ళు బుక్లో కూడా నోట్ చేశారు లేదో కూడా తెలియదు. అక్కడ అప్పటికప్పుడు వాళ్ళే తెచ్చేసుకున్నారు, వాళ్ళే చేసేసుకున్నారు అక్కడ అందులో. ఆ ఇంజక్షన్లు ఎప్పుడైతే చేశారో మొత్తం బాడీ మొత్తం బుబ్బల కింద మొత్తం రెడ్ రెడ్గా పుక్కలు లెక్క వచ్చింది అన్ని. అవి ఏంటి మేడం ఇవని అని అడిగితే అవి అంతే అట్లనే వస్తాయి, ఏం కదా ఏం భయపడవసరం, టెన్షన్ తీసుకోండి మీరు బయట ఉండండి అని అన్నారు. అంటే అంబులెన్స్ వాళ్ళు ఏం మాట్లాడారు అని ఎక్కించుకున్నారు. మేడం ముందు నర్సు పంపిస్తాం మేడం, మరి ఇలా పంపించేస్తే మాకు అక్కడ ఎక్కడ ఎవరు తెలియదు కదా మేడం అంటే నర్సును పంపిస్తా అన్నారు. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత కొన్ని ఎఫెక్ట్ బాగుపడటం వల్ల మేడమే వచ్చింది మా అంబులెన్స్లో కూడా. అక్కడికి వచ్చి మళ్ళీ లోపలికి అక్కడ తీసుకెళ్లారు మేడం. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మేమైతే గ్యారంటీ ఇవ్వలేము అది అని అన్నారు. అక్కడైతే మా దగ్గర హాస్పిటల్లో మాత్రం డాక్టర్ గారు డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా నన్ను లోపలికి తీసుకెళ్ళి మాట్లాడారు. అంతా బాగానే ఉంది, మీరు ఏం భయపడవసరం లేదు అని చెప్పి టెస్టులు ప్రతిదీ నాకు వివరించి చెప్పారు. ఏ ప్రాబ్లం లేదు మీకు, ఏం టెన్షన్ పడకండి, మీ పాప మీకు అప్పగిస్తారు, ఏం కాదు మంచిగా ఉంటుంది అని అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాత్రం నేను వీడియో తీసుకుంటాను, మీకు మీ పాపకి అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను, చాలా క్రిటికల్గా ఉన్నది పోజిషను, జ్వరమే కదా అని చెప్పి తగ్గిపోతుంది కదా అని చెప్పచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత జ్వరమే అది హై ఫీవర్ కింద ఇష్ట రావటం వల్ల ఉంచమని అన్నారు. ఉంచిన తర్వాత మళ్ళీ అందులో హై ఫీవర్ బాగా ఎక్కువ అయిపోవటం వల్ల పాపగా సిమతం లేదు, అందులో ఇంజక్షన్ చేశారు. అయితే అది మళ్ళీ ఏదో నాకైతే తెలియదు అది ఏంటని ఇంజక్షన్ అది బాగా ఎక్కువ అవటం వల్ల మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ కింద వచ్చింది, అది ఏంటని మేడం అలా అయిపోతుంది ఏంటండి, అది అదంతా ఎట్లనే అవుతుంది అది ఏం కాదు, మీరు ఏమనుకో మీరు ఏమీ పట్టించుకోకండి అయ్యి, మీరు బయట ఉండండి అని చెప్పి మేము బయటకు పంపించేశారు. అంటే అప్పటికప్పుడు అది ఎట్లా అవుతున్నది అలా అలా మాట్లాడేసుకున్నారు అంబులెన్స్, వాళ్ళు వెంటనే ఎక్కించుకున్నారు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడ మాత్రం డాక్టర్ అయితే మాతో పాప బతకటం కష్టం, గ్యారంటీ అయితే ఇవ్వలేము మేము అని అన్నారు సార్. అక్కడ నాకైతే చాలా అంటే మీరు ఏ విషయానికి రామాయణ ఇక్కడికి హాస్పిటల్కి ఎక్కడికి ఓన్లీ ఫీవర్ అని వచ్చాం సార్. నార్మల్ మళ్ళీ మోషన్ యాడ్ అయింది, అవి కంట్రోల్ అవ్వకపోవటం వల్ల ఏదో ఎక్స్ట్రా దోస ఏదో. మీరు తీసుకొచ్చేటప్పుడు పాప కండిషన్ బాగుందో? చాలా బాగున్నది, అదే టెస్ట్లు కూడా చేశారు, టెస్టులు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి కూడా మాట్లాడారు, ఈ టెస్టులు అన్నీ చాలా బాగున్నాయి, ఏం టెన్షన్ పడవసరం లేదు మీరు, మీ పాపను మీకు అప్పగిస్తాం మంచిగా అప్పగిస్తాం, నువ్వేం టెన్షన్ పడకండి, మీ ఏమి చేసుకోవాలి అంటే కేవలం ఓన్లీ మీకు డోసు మెడిసిన్ సరిగా ఉండడం వల్ల. వేరే హాస్పిటల్ తీసుకెళ్దామన్న తర్వాత కొంచెం
పాప కొంచెం నీరసం అయిపోవడం వల్ల ఏదో ఇంజక్షన్ చేశారు సార్. అది కొంచెం హెవీ అవటం వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది పాప. ఇంకా మొత్తం మన క్రికెట్ డబ్బులు వచ్చి ఏం లేదు ఇంకా ఏం కాదు నువ్వు కళ చాలా ఉన్నాను అలా కూర్చున్నాను అన్నారు. సగం అంబులెన్స్లోనే సగం దూరం వెళ్ళినప్పటికే నూటంట ముక్కు అంట రక్తం కూడా వచ్చింది. ఇంటికి భయం అయింది. మేడం కూడా చాలా టెన్షన్ పడ్డారు. ఆవిడ కూడా వణుకున్నట్టు అయింది. చాలా మాకు అప్పుగింత అన్న అమ్మాయి మాకు దక్కకుండా చేశారు. మొత్తం అంతా ఈ ఈ హాస్పిటల్ వల్ల ఈ చేతికి అమ్మాయిని ముందుకు లేకుండా వాళ్ళే చేసుకున్నట్టు వల్లే మాకు కాకుండా చేశారు పిల్లలు. మాకు ఈ విషయంలో వాళ్ళు కొంచెం న్యాయం జరగాలి. కుట్లా సార్ పిల్లలు రమ్మన్నారు లోపలికి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇది బాగాలేదమ్మ సీరియస్గా తెలిసిన మరి గ్యారెంట్ అయితే వెళ్ళాము అన్న. ఇక్కడ నాకు ఇక్కడ ఏమేమైందంటే మేడము సార్ నన్ను లోపల నా మిస్సెస్ నన్ను లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడారు. ఏ ప్రాబ్లం లేదు మీకు అక్కడ ఏం టెన్షన్ పడాం అసలు తీసుకెళ్ళి రోహిణికి అక్కడ అక్కడికి వెళ్తే మీకు తగ్గుతుంది ఏం కాదు మాట్లాడుతాను డాక్టర్ మేము కూడా వస్తా అన్నట్టు మాట్లాడే వచ్చి అని చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చేస్తా అని అన్నారు. సారే అక్కడ వేరే మాట్లాడలేదు ఇవాళ చేతిలో లేక తప్పించుకోవాలంటే ఏం కాదు అక్కడ తీసుకెళ్ళిపోండి ఏం కాదు అని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు అక్కడ నుంచి అంతే. ట్రీట్మెంట్ నా దగ్గర అవ్వదని చేస్తానన్నారు. తర్వాత మళ్ళా నా దగ్గర అవ్వదు ట్రీట్మెంట్ మేడం అలా కార్ ఎక్కేసింది ఎంత ట్రీట్మెంట్ నా దగ్గర అవ్వదు కిమ్స్కి వెళ్ళిపోండి అని అన్నారు. కిమ్స్కి వెళ్ళితో వాళ్ళు ఏమన్నారు ఇక అవ్వదు కలిసికట్ తగ్గిపోయింది బాగా తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. పక్క అయితే అమ్మాయి అయితే బతకడం కష్టం అని అన్నారు. రమ్మన్నారు లోపలికి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇది బాగాలేదమ్మ సీరియస్గా తెలిసిన మరి గ్యారెంట్ అయితే వెళ్ళామేమో అది అన్న. ఇక్కడ నాకు ఇక్కడ ఏమేమైందంటే మేడము సార్ నన్ను లోపల నా మిస్సెస్ నన్ను లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడారు. ఏ ప్రాబ్లం లేదు మీకు అక్కడ ఏం టెన్షన్ పడాం అసలు రోహిణికి అక్కడికి వెళ్తే మీకు తగ్గుతుంది ఏం కాదు మాట్లాడతాను డాక్టర్ మేము కూడా వస్తా అన్నట్టు మాట్లాడే వచ్చి అని చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చేస్తా అని అన్నారు. సారే అక్కడ వేరే మాట్లాడలేదు ఇవాళ చేతిలో లేక తప్పించుకోవాలంటే ఏం కాదు అక్కడ తీసుకెళ్ళిపోండి ఏం కాదు అని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు అక్కడ నుంచి అంతే. ట్రీట్మెంట్ నా దగ్గర అవ్వదు అని అన్నారు. ముందు చేస్తాను అన్నారు. తర్వాత మళ్ళీ నా దగ్గర అవ్వదు ట్రీట్మెంట్ మేడం అలా కార్ ఎక్కేసింది ఎంత ట్రీట్మెంట్ నా దగ్గర అవ్వదు కిమ్స్కి వెళ్ళిపోండి అని అన్నారు. కిమ్స్కి వెళ్ళితో వాళ్ళు ఏమన్నారు ఇక అవ్వదు కలిసికట్ తగ్గిపోయింది బాగా తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. పక్క అయితే అమ్మాయి అయితే బతకడం కష్టం అని అన్నారు. మా బ్రదరు నాగపుత్ర సురేష్ జ్యోతి వాళ్ళ దంపతులు లిన్సి ఆయన అమ్మాయిని 2వ తారీఖుని మోషన్స్ పట్టుకోవడం వల్ల కొద్దిగా జ్వరం ఉండడం వల్ల హాస్పిటల్ జాయిన్ చేశారు. ఈ సన్స్ అని హాస్పిటల్ జాయిన్ చేశారు. ఈ హాస్పిటల్ జాయిన్ చేసిన వెంటనే టెస్టులన్నీ చేయించారంట. టెస్టులన్నీ చేయించినప్పుడు నార్మల్గానే టెస్టులన్నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి. మేము కూడా చూసామంటే టెస్టులన్నీ నార్మల్గా వచ్చాయి ఏం ప్రాబ్లం లేదు మీ పాపను మీకు సేఫ్గా చెప్తాము అని చెప్పారు. తర్వాత 1 డే అయిన తర్వాత ఈ మోషన్స్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. ఎప్పుడైతే కంట్రోల్ అవ్వట్లేదు వెంటనే వెళ్ళి ఏం చేశారంటే ఈ అబ్బాయి వెళ్ళి మా తమ్ముడు వెళ్ళి మేడం గారు ఈ కంట్రోల్ అవ్వట్లేదు నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోవచ్చానంటే అవసరం లేదు ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేస్తారు సో మీరు ఎక్కడ తీసే అవసరం లేదు మీ అబ్బాయిని మీకు సేఫ్ మీ అమ్మాయిని మీకు సేఫ్గా అబ్జెక్తామని చెప్పారండి. అది చెప్పిన వెంటనే మనోడు ఇంకా ఇక్కడ ఉంచేశాడు అన్నమాట. ఇంకా ఉంచేస్తుంటే ఆ రోజు 4 ఆర్ 5 ఆ టైంకి సడన్గా కొద్దిగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒక ఇంజక్షన్ అయితే చేస్తారని చెప్పారండి. ఆ ఇంజక్షన్ చేసిన వెంటనే బాడీ మీద ర్యాషెస్ వచ్చేసాయంట. ఒక నర్సు ఒక అమ్మాయి ఈ ర్యాష్ వచ్చిన డాక్టర్ కన్ఫర్మ్ చేసిన వెంటనే వచ్చి ఇది వెంటనే చూసినట్టే వారి చేతులు అరిచేతులు మరియు కాళ్ళలో బ్లాక్గా మారిపోతున్నాయి. కనురెప్పలు పెదవయండి ఆ బ్లాక్గా మారిపోవడంతో వెంటనే ఏం చేశారంటే ఏదో ఎన్ఎస్ అనే ఒక సిరని ఒక 10 to 12 టైమ్స్ ఎక్కించడం జరిగిందండి. వెంటనే ఎక్కించడం వీళ్ళకి ఏమి చెప్పకుండానే వెంటనే ఏం చేశారంటే అంబులెన్స్ బుక్ చేసి వెంటనే తీసుకెళ్ళిపోయారండి. ఎలాగంటే ఈ తీసుకెళ్ళటం కూడా ఇది సీరియస్ కండిషన్ అని తెలిసి మేడం స్వయంగానే వెళ్ళారండి. అంటే నార్మల్గా అయితే నర్సింగ్ హోమ్ పంపిస్తారు ఇది వేరే మీదకి ఎలా చుట్టుకుంటుందో భయం వేసి ఏం చేశారంటే మేడం కూడా వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ అమలాపురంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకువెళ్ళినంటనే ఏం చేశారంటే మేడం గారు ఆ డాక్టర్ కండిషన్ చూసి చాలా సీరియస్గా ఉంది 50-50 చేస్తామని చెప్పారంట. చెప్పినండి ఈ అబ్బాయి కంగారు పడి మేడం గారు అమ్మాయి సేఫ్ అని చెప్పారంట.
బట్ ఎందుకు మీరు సార్ అలా చెప్తున్నారంటే అప్పుడు ఏం కాదండి తగ్గుతుంది అని చెప్పేసి ఆ సార్ కూడా అన్నారంటే మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇక్కడ ఈ హాస్పిటల్ యొక్క మేడం గారును డాక్టర్ గారు మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని వెళ్ళి నాకు చెప్పండి అప్పుడు జాయిన్ చేసుకుంటారంటే సరే అని చెప్పేసి జాయిన్ చేసుకున్నారండి. జాయిన్ చేసుకున్న ఇది కూడా ఒక రాజకీయంలాగా చేశారనమాట అండి. ఎందుకంటే ఆ మేడం ఉన్న సేపు అయితే ట్రీట్మెంట్ అన్ని సదుపాయాలు ఉన్నాయి జాయిన్ చేసేసుకున్నారండి. ఆ మేడం ఎప్పుడైతే కారుకి వెళ్ళిపోయిందో వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర ఈ ఎక్విప్మెంట్స్ లేవు, ఈ పాపను కాపాడటం ఎక్విప్మెంట్స్ మాకు ఏమి లేవు కాబట్టి వెంటనే మీరు తిరిగి రాజస్థాన్ వెళ్ళిపోండి అని చెప్పారండి. అది చెప్పిన వెంటనే ఈ అబ్బాయి మేడం గారికి ఒకసారి కాల్ చేశాడండి. మేడం గారు పియో మరి ఎవరు ఒకరు ఒక కాంపౌండర్ ఇస్తారండి ఫోన్ మీకు, మళ్ళీ మేము ఫోన్ చేస్తాము వాళ్ళకి ఫోన్. ఈ అబ్బాయి వీళ్ళైతే వెళ్ళిపోండి అర్జెంటుగా వెళ్ళిపోండి చాలా సీరియస్ కండిషన్ అది వెళ్ళిపోమంటే ఇంకా ఏదో రకంగా పాపం కాపాడుకోవాలని టిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడండి. అక్కడ వెళ్తే ఒక అరగంట ట్రై చేసి కాపాడితే వాళ్ళ పూర్తిగాను ఈ యొక్క లంగ్స్ అయ్యి ఆగిపోయి తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అమ్మాయి చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయిందని అడిగితే ఈ యొక్క ముందు చూసిన హాస్పిటల్ యొక్క విశాస హాస్పిటల్ యొక్క వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పారండి. ఇంకా అబ్బాయి దుఃఖంతో అలాగే ఇంటికి రావడం జరిగింది. నైట్ 11 గంటల టైంకి అమ్మాయి చనిపోయింది, 12 గంటల టైంకి ఇంటికి వచ్చేసారండి. తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది అడిగితే వాళ్ళు ముఖం చాటేసేసి షట్టర్ క్లోజ్ చేసుకుని ఉటావుడిగా వెళ్ళిపోయారండి అక్కడ నుంచి.